నెల్లూరు జిల్లాలోని గ్రామ దేవత కోటమ్మ తల్లి ఆలయాన్ని కొవ్వూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సందర్శించారు. గుడి ప్రాంగణంలో మొక్కలు నాటి సామూహిక సత్యనారాయణ వ్రతంలో పాల్గొన్నారు. మే నెలలో కోటమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కోటమ్మ తల్లి ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, కోట గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, వైసీపీ నాయకులు ఎర్రటపల్లి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోటమ్మ సన్నిధిలో షిర్డి సాయి అక్షయ సేవా సమితి వాళ్ళ ఆధ్వర్యాన దాదాపు సామూహిక సత్యనారాయణ వ్రతం, శ్రీనివాస కళ్యాణం, పల్లకి ఉత్సవం, అన్నదానం, ప్రసాదాలు కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. అందరినీ కూడా ఈ సేవా సమితి కమిటీని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాను. ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందరూ బాగుండాలని, అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని, అన్ని కుటుంబాలు బాగుండాలని ఈరోజు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం అభినందించదగ్గ విషయం. ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా కోటమ్మకు సంబంధించి తిరునాళ్ళు ఇప్పటికి రెండు దఫాలు వాయిదా వేశాం. కొన్ని అనివార్య కారణాల వల్ల రెండు దఫాలు వాయిదా వేశాం. ఈ సంవత్సరం మేలో ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టబోతున్నాం. మా అన్న నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తాం. కొన్ని కారణాల వల్ల వాయిదా వేశాము. అనుకోకుండా ఆ రోజు ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఆ ఇచ్చిన డేట్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం, అందువల్ల వాయిదా వేశాం. ఇంకొక డేట్ ఇచ్చి కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశాము. అందువల్ల ఈ దఫ తప్పకుండా మేలో మా బ్రదరు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ తిరునాళ్ళు జరిపేదానికి అన్ని సన్నాహాలు కూడా ప్రారంభిస్తున్నాం. పెద్ద ఎత్తున చేస్తాం, భారీ ఎత్తున చేస్తాం. మంత్రులని, శాసనసభ్యులందరినీ కూడా ఆహ్వానిస్తాము. భారీ ఎత్తున కార్యక్రమం ఉంటుంది.